నమస్తే, వెల్కమ్ టు హెచ్వైడి టీవీ. నేను రియా. ఇక వివరాలకు వెళ్తే, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలు. హుజూరాబాద్ లో నామినేషన్లు వేస్తున్నటువంటి 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం జిల్లా కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సిపిఎం జిల్లా నాయకులు మట్టిపల్లి సైదులు, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కిరణ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షులు లింగా నాయక్ మద్దతు పలికారు. జైల్లోకి పంపుతూ హక్కుల గురించి అడిగితే అరెస్ట్ చేస్తా అని ప్రజాస్వామ్యాన్ని ఫోన్ చేస్తున్న చంద్రశేఖరరావును తప్పకుండా హుజూరాబాద్లో ఒడియాలి. వారిది ఒకటే డిమాండ్, బేషరతుగా ఫీల్డ్ అసిస్టెంట్లను బేషరతుగా మీరు విధుల్లోకి తీసుకోవాలి. మీరు విధుల్లోకి తీసుకొని ఎడలైతే హుజూరాబాద్లో 1000 నామినేషన్లు తప్పకుండా వేసి తీరుతాం. తప్పకుండా ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్ని అఖిల పక్షాలు కూడా మద్దతు ప్రకటిస్తాం. హుజూరాబాద్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి, పోరాడాలి, మిగతా సంఘాలకు మద్దతు ప్రకటించాలని తెలియజేస్తూ ఒకటే, ప్రపంచంలో అబద్ధం మాట్లాడిన వారు ఎవరంటే సత్యహరిశ్చంద్రుడు, తెలంగాణ రాష్ట్రంలో నిజం మాట్లాడిన వాడు అంటే చంద్రశేఖరరావు. అందుకే చంద్రశేఖరరావు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. అందుకే సోదరులారా, మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే వరకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని అఖిల పక్ష నాయకులు కూడా మీకు సంఘీభావం ఉంటామని తెలియదు. మీక్షాట కార్యక్రమం ఇంకా కార్యక్రమం కొనసాగించాల్సిందిగా విజ్ఞాపంలో దాంట్లో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఈరోజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల కృషి వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలోనే 2 సార్లు కూడా ఈ ఉపాధి హామీ బాగా అభివృద్ధి అయినటువంటి బాగా డెవలప్ అయినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఫీల్డ్ అసిస్టెంట్ విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళ కనీస కోరికలైనటువంటి కనీస వేతనం ఇవ్వాలని పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళు 1000 అడగాలి, 1 లక్ష అడగాలి. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనం 18000 ఇవ్వాలని చెప్పింది. ఆ 18000 మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఏదో శాంతియుత పద్ధతులలో నిరసన తెలిపారు తప్ప ఏదో